Hi friends! అంత నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇదో పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి ఇది కనుక నిజం జరిగితే చాలామంది గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే ఆనందించే విషయం అనమాట అయితే గత రీసెంట్గా మనకైతే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే పేపర్లో రావడం జరిగింది ప్రభా న్యూస్ పేపర్లో గత నెల ముప్పై అయితే రావడం జరిగింది ఇది ప్రతి ఒక్కరైతే గమనించాలి కొంచెం డిలే అయితే అయ్యింది కొన్ని అప్డేట్స్ మనం బిజీగా ఉండడం చేత కొంచెం లేట్గా చెప్తున్నాము సో ప్రతి అయితే గమనించాలి అయితే దీంతో ఏంటి ఉపయోగం ఉంటుంది ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం వీడియో అయితే ఉంటుంది ఎందుకంటే చాలా మ్యాటర్ వేస్తారు ఫ్రెండ్స్ ఇది అంతా గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు అలాగే సచివాలయ ఉద్యోగులకు ముఖ్యంగా చూసుకుంటే గ్రామ వాలంటీర్లకే ఎక్కువ మెన్షన్ చేస్తూ వేసినటువంటి న్యూస్ అనమాట మీకు మరీ మరి ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో మ్యాటర్ అయితే ఉంది అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది అయితే మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి అయితే మీరు మొదటిసారి మన ఛానల్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు వచ్చినటువంటి ఎటువంటి అప్డేట్ అయినా మన ఛానల్ ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మన వాలంటీర్ చేత సబ్స్క్రైబ్ చేపించండి సో ప్రతి ఒక్కరు కూడా నేనైతే వాలంటీర్ మిత్రులకు ఎక్కువగా వీడియోలు అయితే చేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా ఆలోచించకుండా వివరాలకు వెళ్ళిపోదాం ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో వీడియోని లైక్ చేసి కోరుకుంటున్నాను అయితే మనం ఇక్కడ వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు మనకు ప్యాపిలి ప్రభా న్యూస్ పేపర్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో స్థాపించినటువంటి సచివాలయ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులు కానీ గుర్తిస్తామని ఎటువంటి అనుమానం లేదని ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే పేర్కొనడం జరిగింది అయితే బుధవారం పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో మండలంలోని సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లతో ముఖాముఖి కార్యక్రమాన్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మండల ప్రత్యేక అధికారి అయినటువంటి నారాయణస్వామి అలాగే ఎంపీడీఓ అలాగే చాలామంది అధికారులతో ఈ విధంగా మనకైతే కార్యక్రమాన్ని అయితే జరిగింది మంత్రి బొగ్గన రాజేందర్ రెడ్డి గారు అయితే అయితే ఆర్డీఓ వెంకటేశ్వర్లతో పాటు స్థానిక నాయకులు కూడా మండల వ్యవసాయ సలహా చేయమనేటటువంటి వెంకటేశ్వరరెడ్డి జడ్పీటీసీ బోర్ రెడ్డి చాలామంది అధికారుల మధ్యలో ఈ సమక్షంలో కార్యక్రమం అయితే నిర్వహించారు అయితే మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే సచివాలయ ఉద్యోగులందరూ అంకిత భావంతో పనిచేసి గ్రామాల్లో సుదీర్ఘంగా నెలకొన్నటువంటి సమస్యను పరిష్కరించారని చెప్పారు అలాగే వాలంటీర్లు కూడా ఎంతో ఓర్పుతో సహనంతో పాటించి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలను వీరందరూ వారంతా కృషి చేయాలని వీళ్ళైతే తెలియజేయడం జరుగుతుందని మనకైతే తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ వివరాలకు వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయి జీతం తీసుకున్నప్పటికీ ఆ సొమ్ము ప్రజల ద్వారా పన్ను రూపంలో తీసుకున్నట్లేనని వీళ్ళకైతే తెలియజేశారు అలాంటప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగి ప్రజలకు అండగా నిలవాలని అన్నారు అంతేకాకుండా ప్రభుత్వ హయంలో కూడా ఇంతటి పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు విడుదల కాలేదని ప్రతి గ్రామంలో కూడా కనీసం కోటి రూపాయలు వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చూడడం జరిగిందన్నారు సచివాలయం ఏర్పాటు చేసినటువంటి ఎంతోమంది యువతి యువతలకు అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత సీఎం జగన్కి దక్కుతుందని వీలైతే తెలియజేశారు అయితే పంచాయతీ కార్యదర్శి పార్వతమ్మ తదితర పట్టణంలోని మూడవ సచివాలయం సంబంధించి ఉద్యోగి ఓబయ్య పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు వారికి స్పందిస్తూ ఎట్టి పరిస్థితులను సచివాలయ ఉద్యోగుల అధైర్యపడకూడదని వీలైతే తెలియజేశారు అయితే ఏదో తాత్కాలికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు తప్ప శాశ్వత ఉద్యోగులు అతి త్వరలోనే శుభవార్తను ప్రకటిస్తామని వీళ్ళైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా మనకైతే ఒక హింట్ అయితే బొగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు అయితే ఒక హింట్ అయితే వదలడం జరిగింది ఇక మీరైతే క్లియర్గా గమనించవచ్చు కూడా ఇక్కడ మనకు శాశ్వత ఉద్యోగులకు కాకుండా అతి త్వరలోనే శుభవార్తను ప్రకటిస్తామని మాజీ జడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ వాలంటీర్లతో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈ విధంగా సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే వీలైతే త్వరలోనే తాత్కాలిక ఉద్యోగులుగా కాకుండా మనకైతే ఒక ప్రభుత్వ ఉద్యోగుల హయాంలో చేర్చే దశలో ఉన్నామని వీలైతే తెలియజేస్తున్నారు ఇక్కడ క్లియర్గా చూడండి అండర్లైన్ కూడా చేశాను త్వరలోనే శుభవార్తను కూడా ప్రకటించే అవకాశం అయితే ఉందని వీలైతే తెలియజేస్తున్నారు సో చూసారు కదా ఇటువంటి వార్త కానీ మనకు త్వరలో నిజమైనట్లయితే గ్రామం మరియు వాటర్ వాలంటీర్లకి శుభవార్త అని చెప్పుకోవాలి సో ఇది ఇది రాతల్లోనే ఉంటుందా పైగా దీన్ని అమలు చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ అనేది మనమైతే వేచి చేయవలసి ఉంది ఇదైతే మేబీ చూద్దాం ఇది ఫేక్ మీరు నిజమో అనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి నాకు వచ్చినట్టు వార్తను నేను మీతో షేర్ చేసుకున్నాను తప్ప మరే ఉద్దేశించి కాదు సో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మిత్రులు షేర్ చేయండి తప్పని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అండి జై హింద్